అవి ఈ రోజుల్లో ఒక్కొక్క ఎకరం 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు కూడా అటువంటి వేలాది ఎకరాల్ని ధరణిలో రాంగ్ ఎంట్రీ చేపించేసి ఆ ధరణి ద్వారా ఎంట్రీ చేసిన ఖాతా నుంచి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సంబంధించినటువంటి బినామీల పేరు మీద భూముల్ని కొద్ది రోజుల్లో ట్రాన్స్ఫర్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేయబోతానికి పెద్ద ఎత్తున ఒక కసరత్తు చేస్తా ఉన్నారు. దీనివల్ల కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి భూములు ప్రజలకు ప్రభుత్వానికి చెందకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. సో అందుకోసమే నేను చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన రెవెన్యూ వ్యవస్థకి వ్యవస్థను అప్రమత్తం చేస్తా ఉన్నాం. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి పెద్దలు ఎవరు కూడా రేపు 3వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత వాళ్ళు ప్రభుత్వంలో కొనసాగరు, ప్రభుత్వం ఉండదు కూడా. మీరు తొందరపడి వారు చెప్పిన మాటలు విని అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేసేటువంటి కార్యక్రమం కానీ లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు కానీ చేయొద్దని చెప్పి చాలా స్పష్టంగా వారికి చెప్పడమే కాకుండా అలాగే దాంతో పాటు ఇంకో అంశం కూడా ఉంది. రాష్ట్రంలో రైతు బంధు ఇస్తామని చెప్పి